భార్య పేరు, అక్షరాభ్యాసం చేసే పిల్లల పేర్లు అమ్మవారి సమక్షంలో మనస్సులో స్మరణ చేసుకోవాలి, ఒకసారి చెప్పుకోవాలి. అబ్బాయి అమ్మాయి తల్లిదండ్రి పేరు, గోత్రము, అబ్బాయి అమ్మాయి పేరు చెప్పుకోవాలి. శ్రీమాన్ శ్రీమద యజమానస్య నామధేయస్య గోత్రోద్భవస్య ధర్మపత్తే సమేతస్య అస్యజమానస్య కుమారస్య కుమార్యాః సహ కుటుంబస్య సహ పరివారస్య. నమస్కారం చేయండి. చెప్పండి మమ, కేవలం తల్లిదండ్రులు మాత్రమే చెప్పాలి. నేను చెప్పేది మమ కుమారస్య కుమార్యాః జ్ఞాన సరస్వతి దేవి కృప ప్రాప్త్యర్థం జ్ఞాన సరస్వతి సన్నిధౌ నూతన పసుపు కుంకుమాక్షతో వేయించి విఘ్నేశ్వరుడికి మరి సరస్వతి అమ్మవారికి నమస్కారం చేయించాలి. పిల్లలు చేత వేయించండి. ఓం శ్రీమహాభావిశ్వరంబోదన మస్తుభ్యం సతతం మోదక ప్రియమ్మ నిర్విఘ్నం గురు మేదేవ సర్వకాలీయేషు సర్వద శ్రీమన్మహాగణాధిపతయే నమః. కపిలాయ నమః. గజకన్యకాయ నమః. లంబోదర హేరంబాయ నమః. శూర్పకర్ణాయ నమః. స్కంద పూర్వజాయ నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. నమస్కారం చేసుకోండి. ఇప్పుడు పెద్దవాళ్ళందరూ కుంకుమ చేతిలో తీసుకొని కొద్ది కొద్ది నమః. సిద్ధాయ నమః. సిద్ధ సరస్వతి నమః. క్షమాయ నమః. కాంతే నమః. ప్రభాయ నమః. జ్యోత్యే నమః. పార్వతీ నమః. సర్వమంగళాయ నమః. హింగుళాయ నమః. చండికాయ నమః. దాంతాయ నమః. పద్మాయ నమః. లక్ష్మీ నమః. హరిప్రియాయ నమః. త్రిపుణమిని నమః. నందాయ నమః. సునందాయ నమః. సురవందితాయ నమః. వృత్తే నమః. ప్రీత్యే నమః. ప్రియాయ నమః. ప్రసిద్ధాయ నమః. అందరూ గుర్తు పెట్టుకోవాలి. పలుక మీద అమ్మవారికి అర్చన చేసినటువంటి కుంకుమ అందరూ పెట్టుకోండి. మీ పిల్లలకు పెట్టండి. మీతో వచ్చిన బంధువులకే శరణ్యే శ్రీఅమ్మకే దేవి నారాయణి నమోస్తుదే. అమ్మవారికి ఒకసారి అందరూ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. యాగుండేందుకసారాయ thank you.
భారతదేశంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన జ్ఞాన సరస్వతి దేవి నిర్మల్ జిల్లా బాసర్లో జ్ఞాన సరస్వతి దేవి ఆలయం. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం. ఎందుకంటే ఒక నమ్మకం, మన హిందూ ధర్మంలో ఒక చిన్న నమ్మకం ఏంటంటే ఇక్కడ మన మాజీ ప్రధాని గారు కూడా పివి నరసింహరావు గారు కూడా ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకుని దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. అలాగే మన ఐఏఎస్ కానీ ఐపీఎస్ కలెక్టర్ కానీ వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తే ఉన్నత చదువులు చదివి బయట దేశంలో కూడా ఉన్నారు. అందుకే రేపు అమ్మవారు పుట్టినరోజు సందర్భంగా రేపు బాసర అమ్మవారు సరస్వతి దేవి పుట్టినరోజు సందర్భంగా వసంత పంచమి అని ఇక్కడ చాలా దూరం నుంచి అంటే మూడు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ చాలా వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకంగా అంటే చిన్నలకు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం. అందుకే ఇక్కడ అధికారులు కూడా ఏర్పాట్లు, పోలీసు శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ టెంపుల్ అలా ఇవో కానీ అధికారులు కానీ చాలా ఏర్పాట్లు చాలా మంచిగా చేశారు. దీన్ని కూడా మేము కూడా స్వయంగా ఇక్కడ తిరుగుతూ ఏమైనా ఇబ్బందులు ఉంటే పిల్లలకు మేము కూడా తల్లు జాగ్రత్త చెప్తున్నాం, వాళ్ళు కూడా దాన్ని పాటిస్తున్నారు. ఏమైనా ఇబ్బంది చిన్న చిన్న ఇబ్బందులు దానికి మేము పరిష్కారం చేస్తాం. అండ్ అలాగే మా బాసర యువత కూడా అందరు ముందు ఉండి పనిచేస్తూనే ఉన్నారు. పిల్లలకు కూడా ఈ క్యూ లైన్లో కూడా ఏమి ఇబ్బంది లేకుండా అందరు పనిచేస్తున్నారు. ఇప్పటిదాకా అయితే ఏం పని లేదు, మంచిగా జరగాలని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.